ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తెలంగాణలో మళ్ళీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణలో నిన్న మరో 10 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లో 9, కరీంనగర్లో 1 కేసు నిర్ధారణ అయినట్లు తెలిపారు. తాజాగా 10 కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 55కు చేరింది. అయితే తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ JN.1 కేసులు నమోదు కాలేదని డిహెచ్ రవీంద్ర నాయక్ తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ వాడితే మంచిదని రవీంద్ర నాయక్ సూచించారు. రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో చాప కింద నీరులా కరోనా విస్తరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 55కు చేరుకుంది కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య. తాజాగా 10 కరోనా కేసులు నమోదైనట్టుగా కూడా అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేశ్వరరావు అందిస్తారు. వెంకటేశ్వరరావు చెప్పండి, కరోనా చాప కింద నీరులా తెలంగాణలో విస్తరిస్తున్నట్టుగా తెలుస్తోంది, దీనిపై అప్డేట్స్ ఏంటి? కరోనాతో తెలంగాణలో ఒక మృతి నమోదైంది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఓ వ్యక్తి ఈ రోజున మృతి చెందినటువంటి పరిస్థితి. ప్రధానంగా కరోనా విజృంభిస్తున్న వేళ విజృంభిస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అన్ని శాఖలను అప్రమత్తం చేసినా కూడా దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా కరోనా వేరియంట్ జే వన్ అనేది చాలా సివియర్ గా విస్తృతం అవుతుందనటానికి ఈరోజు మరణమే మనం తార్కాణంగా తీసుకోవాలి. ఇప్పటికే రోజుకు కొన్ని వేల సంఖ్యలో టెస్టులు చేయాలనేటటువంటిది కేంద్ర ఆరోగ్య శాఖ కూడా దీనిపై ఆదేశాలు జారీ చేసినా కూడా ఇప్పుడు ఆ దిశగా వెళుతున్నా కూడా ఈ మళ్ళీ మరణ మృదంగం ప్రారంభమైందనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి, ఇప్పటికే అంకెలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు సంఖ్యకు చేరుకుంటుంది. రెండు రాష్ట్రాల్లో కలిపి 12 మందికి పైగా ఈ కరోనా యాక్టివ్ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికే టెస్టులు అయితే కనుక 100 టెస్టులు అయితే నిర్వహిస్తున్నా, ఫలితం మాత్రం ఏదైతే ఉందో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, ఇటువైపు కేరళలో కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మరి ఈ కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై నిన్న సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏపీలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తే కేంద్ర ఆరోగ్య శాఖ తెలంగాణలో సమీక్ష నిర్వహించింది. అయితే గనక ఈ రోజున ఈ ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగానే ఈ సివియర్ గా మారిపోవడంతో ఉస్మానియా ఆసుపత్రిలో వ్యక్తి కరోనాతో మృతి చెందటంతో మళ్ళీ ఒక్కసారిగా కరోనా అలజడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం నమోదవుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు.